ఈ నెల ఇరవై మూడవ తేదీ తర్వాత ఏం జరగబోతోంది ప్రధానంగా ఇరవై మూడవ తేదీన ఎటువంటి డెసిషన్ తీసుకోబోతున్నారు దేనికి సంబంధించి ఏంటి అసలు ఇరవై మూడవ తేదీ గత ఒకటి రెండు రోజులుగా బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అంటే ఒక అత్యవసర భేటీకి పిలుపునిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మంత్రులందరూ రావాలి అని చెప్పి ఆదేశించారు అనేది అందుకే ప్రధానంగా ఇది వైరల్గా మారడానికి కారణం సంచలనం సృష్టించడానికి ఎటువంటి డెసిషన్ తీసుకోబోతున్నారు అనేది ఎందుకంటే ఒక పక్క ఇరవై మూడో తేదీ అంటే పంచాయతీ ఎన్నికలు పూర్తయిపోతాయి తర్వాత మున్సిపల్ ఎన్నికలు ప్రారంభం అవడానికి కొంచెం టైం ఉంటుంది ఇదే టైంలో ఒక పక్క స్టీల్ ప్లాంట్కి సంబంధించి వివాదం ఒక అక్కడ నిరసనలు ఉద్రిక్త పరిస్థితి వాతావరణం వీటన్నిటి నేపథ్యంలో ఇరవై మూడున ఏ అంశం మీద చర్చించి ఏం డెసిషన్ తీసుకోబోతున్నారు అది ఎందుకంటే ఆల్రెడీ అక్కడ హామీ ఇచ్చి వచ్చారు అసెంబ్లీలో తీర్మానం పెడతామని అసెంబ్లీ తీర్మానం పెట్టే ముందు ఇరవై మూడో తేదీన మంత్రులతో భేటీ కాబోతున్నారా అదే నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా మున్సిపల్ పోరికి ఏ విధంగా సిద్ధం కావాలి పట్టణాల్లో ఎటువంటి విజయం తమకాతాల వేసుకోవాలి అన్న దానికి సంబంధించి మొత్తం మంత్రులతో భేటీ కాబోతున్నారా రకరకాల అంశాల మీద చర్చ జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని వంద శాతం ప్రైవేటీకరిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది విధానపరమైనదే అయినప్పటికీ కూడా దీనిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటారు దాన్ని వ్యతిరేకిస్తూ అనేది ఇప్పుడు ప్రధానంగా ఉన్న అంశం ఎందుకంటే దీని గురించే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని ప్రతిపాదనను తొలగింప తొలగింపచేయాలి అంటే ఏం చెయ్యాలి అందరూ ఏ డెసిషన్ తీసుకోవాలి అనేది ఇక్కడ ప్రధానంగా చర్చకు తెరదీసే అంశం దాని మీద ఎటువంటి సంచలన డెసిషన్ తీసుకుంటారు కేంద్రాన్ని ఒప్పించాలంటే ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంతోకంత ఒక మచ్చ పడిపోయిన అంశం ఏంటంటే ప్రత్యేక హోదా గెలిచిన తర్వాత హోదా తీసుకొస్తా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్ అయిపోయారు అనేది ఎంత సర్దు చెప్పుకునే ప్రయత్నం చేసినా ఆ మచ్చ అయితే అలాగే ఉండిపోయింది ఇటువంటి నేపథ్యంలో ఇది మరొక మచ్చగా మారకూడదు అంటే ఒక సీరియస్ యాజిటేషన్ ఏదో చేయాలి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ రోడ్డెక్కేసింది మరోపక్క ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమైపోయాయి పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఢిల్లీ వెళ్ళి కలిసి వచ్చేసారు ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత లేఖ రాసినా సరే దీని మీద ఒక ఏంటి ప్రత్యామ్నాయం అనేది చూపిస్తే ఆ క్రెడిట్ ఖచ్చితంగా వైసీపీ ఖాతాలో పడుతుంది లేదు అంటే ఇక్కడ ఫెయిల్యూర్ అనేది మూటగట్టుకునే పరిస్థితి వస్తుంది ప్రజల ముందు ఈ వైఫల్యాన్ని ప్రతిపక్షాలు ఎత్తి చూపించే పరిస్థితి ఉంటుంది భవిష్యత్తు ఎన్నికల్లో అనేది సో అందుకే ఇరవై మూడవ తేదీ అనేది చాలా కీలకాంశంగా మారింది ఇరవై మూడవ తేదీన మంత్రులందరితో భేటీ అయ్యి ఏ నిర్ణయం తీసుకుంటారు అది ఎటువంటి సంచలనానికి దారితీస్తుంది అనేది వేచూడాల్సిన అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి